నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. చిన్న పనుంది, చూసుకొని వచ్చేస్తా. అబ్బో, భలే రెడీ అయ్యి వచ్చావే. మరి కాలేజ్ అన్నాక మాత్రం ఉండాలిగా, అందుకే. పండగ పూట కూడా పొలాల్లో పనిచేస్తున్నావా? అదేంటి అంతలా అన్నమాట అంటావు? మరి పొలంలో పనిచేసుకుంటేనే కదా మనకి నాలుగేళ్ళు కడుపులోకి పోయేది. అది నిజమే. మరి కాలేజీలో మరి పండగ అంట చూద్దాం పా ఫస్ట్. సరే పద పద. అమ్మాయి, మొత్తానికైతే కాలేజీలోకి వచ్చేసామబ్బా. మొత్తానికి ఇక్కడ అందరూ కూడా రంగవాళ్ళతో అద్భుతంగా చేశారు. వాటితో పాటు కూడా అమ్మాయిలు కూడా బాగా రెడీ అయి వచ్చేసారు. పండగ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా, అందుకే మనం కూడా నీట్గా రెడీ అయిపోయాం అనమాట. అయితే మరి ఆటలు, పాటలు, పొంగళ్ళు, సంబరాలు అన్ని చూసేద్దామా? తప్పకుండా. సంక్రాంతి అంటే అవి చూడకుండా ఎట్లా? మరి తప్పకుండా ఈ సంక్రాంతి పండగ వైభవంగా మనకి అద్భుతంగా జరగాలని, అలాగే జరుగుతుందని నేను అనుకుంటున్నా. సో అండ్ మీరు కూడా ఈ సంక్రాంతి సంబరాలని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో. సో మొత్తానికి కాలేజీలో సంక్రాంతి పండగ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది రంగవల్లులు. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా చాలా దగ్గరలో ఈ రంగవల్లుల పోటీలు జరుగుతున్నాయి, ముగ్గులు పోటీలని. సో ఈరోజు ఈ కాలేజీ పిల్లలు కేవలం చదువుకే పరిమితం అనుకుంటే కాదుండయి, ముగ్గులు కూడా సూపర్గా వేశారు. నిజంగా ఈ ముగ్గులు చూసిన తర్వాత మనలాంటి పెద్దవాళ్ళందరం కూడా అయ్యో బాబోయ్ వీళ్ళు ఇంత బాగా చేస్తారా అని ఆశ్చర్యపోయేలాగా వేశారు. మొత్తానికి మనకి ఈ ముగ్గులు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పేస్తున్నారనమాట. ఇలా చాలా రంగవల్లులు ఉన్నాయి, మరి అవన్నీ కూడా మీరు కూడా ఒకసారి చూసేయండి. ఏముండయ్, ఆ రంగవల్లన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఎవరో బాగా పెద్ద పెద్ద వాళ్ళు వేశారేమో అనుకున్నారు కదా? కాదండి బాబోయ్, ఇవన్నీ వేసింది వీళ్ళే. నిజంగా చాలా చక్కగా వేశారు కదా, చక్కగా రెడీ అయ్యారు కూడా ఈ సంక్రాంతి పండుగ. మరి వీళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో వీళ్ళు మాట్లాడదాం. ఆయన నీ పేరేంటి? బుజాత. ఏం పేరు? బుజాత. సుజాతనా? బుజాతనా? ఓకే. సో బుజాత, నేను ఫస్ట్ టైం వింటున్నా నీ పేరు, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. సో సంక్రాంతి పండుగ అంటే వెంటనే నీకేం గుర్తొస్తుంది మామూలుగా? పొంగల్ అనుకుంటా. ఓకే, నీకేం గుర్తొస్తుంది? అసలు నీ పేరేంటి ఫస్ట్? నా పేరు రాజేశ్వరి సార్. నాకు సంక్రాంతి అనగానే ముగ్గులు, భోగి మంటలు, పిండి వంటలు అవన్నీ గుర్తొస్తాయి. సో నీకేం గుర్తొస్తుంది సంక్రాంతి అంటే? ముగ్గులు, పిండి వంటలు,
ఇంకా ఫ్యామిలీ అయితే అందరం పల్లెటూళ్ళకి వెళ్ళి బాగా టైం స్పెండ్ చేస్తాము. ఎప్పుడు పెద్ద పండగని నిజంగా చాలా గ్రాండ్గా చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ అంటే సంక్రాంతి. సో ఇవాళ మా గీతాంజలి కాలేజ్లో చాలా హడావిడిగా ఉంది. సో మొత్తానికి సంక్రాంతి పండుగ అయితే వైభవంగా జరుగుతుంది కాలేజీలో. నీ పేరు అయితే చెప్పలేదు నాకు. నా పేరు సింధు. సింధు, మరి నీకు పిండి వంటలు చాలా చేస్తారు కదా, పిండి వంటల్లో ఏ పిండి వంట అంటే నీకు బాగా ఇష్టం? అరిసెలు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకని? ఎందుకని అంటే చిన్నప్పటి నుంచి బాగా అవి స్వీట్ ఎక్కువ వేసి అండ్ బెల్లం ఉంటుంది, బెల్లం అంటే చాలా బాగా ఇష్టం ఉంటుంది కదా ఎవరికైనా. సో అరిసెలు ఫేవరెట్ ఎక్కువ. నీకేంటి? నాకు మురుకులు సార్. మురుకులా? ఓకే, నాకు కూడా సేమ్, మురుకులు పప్పు చెక్కలు అంటే బాగా ఇష్టం. స్వీట్ తినాలంటే కొంచెం ఎగటేస్తుంది కదా కాస్త. ఓకే, నీకేం ఇష్టం? ఏదో చెప్పే ఉందాక. నాలాగే సేమ్. ఓకే, సో మొత్తానికి నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళకి తిండి పిచ్చి బాగా ఉందమ్మా, ఇది పక్క. ఓకే, సో ఇంకొకరితో అనమాట. ఆయన నీ పేరేంటి? యామిని. సో యామిని, నీకేం గుర్తొస్తుంది సంక్రాంతి పండుగ అంటే? పిల్లలు హ్యాపీగా ఆడు, పిల్లలా గాలిపటాలు హ్యాపీగా ఆడుకుంటూ, వాళ్ళకి హాలిడేస్ కదా సార్, కంప్లీట్గా ఎంజాయ్ మూడ్లో ఉంటారు, పైగా ఫుడ్ కంప్లీట్గా ఇంట్లో తయారు చేస్తారు. సో నీ పేరేంటి? నిఖిత. సో నీకేం గుర్తొస్తుంది సంక్రాంతి పండుగ అంటే? ముగ్గులు, గుడికి వెళ్ళడం, మమ్మీ వాళ్ళతో హ్యాపీగా ఉండడం, పేరెంట్స్తో, ఇంకా పిండి వంటలు. ఓకే, సో నాకైతే మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళందరూ గుర్తొస్తారు. వాళ్ళు ఉండరు కదా మన ఇంటి దగ్గర, అది గుర్తొస్తారు అబ్బా నాకు. సంక్రాంతి పండుగ అంటే ఖచ్చితంగా అందరం వెళ్ళాలి, మరి ఎక్కడెక్కడో ఉండి అమ్మ నాన్నతో రోజు స్పెండ్ చేస్తాం కదా. అలా కాకుండా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తారు మన పైన. సో తప్పకుండా అది గుర్తు రావాలి. ఓకే, సో నీ పేరేంటి? జయశ్రీ. సో జయశ్రీ, నీకేం గుర్తొస్తుంది? భోగి మంటలు పిల్లలకి పోసి. సంక్రాంతి పండుగ రోజు భోగేస్తారు మీరు? త్రీ ఫెస్టివల్ గురించి చెప్తున్నా. ఓకే ఓకే. సో పిల్లలకి భోగి పళ్ళు పోయడము, గాలిపటాలు, హరిదాసులు, గంగిరెద్దులు, ముగ్గులు పోటీలు, పిండి వంటలు, ఇవన్నీ గుర్తు. నువ్వు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసావా? ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చేయడం కాలేజీలో. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టుడే అండ్ ఐ విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ సంక్రాంతి. నా పేరు శ్రీహారిక. యాజ్ మై ఫాదర్ ఇస్ అ ఫార్మర్, నేను ఫార్మర్ని రిప్రజెంట్ చేసుకుంటూ ఒక ముగ్గేశాను. మా ఫాదర్కి డెడికేట్ చేస్తున్నాను యాక్చువల్గా ఆ ముగ్గు అంటే నాకు. ఇది సంక్రాంతి అంటేనే ఒక ఫార్మర్స్ పండుగ, చాలా బాగుంటుంది. సంక్రాంతి అంటేనే తెలుగు వాళ్ళకి అదొక పెద్ద పండుగ. థ్యాంక్ యూ. అయితే బేసిక్గా నువ్వు చెప్పావు కదా ఫార్మర్ అని, ఎప్పుడైనా నువ్వు నాన్నకి సపోర్ట్గా ఏమైనా చేసావా? అంటే పొలానికి ఎప్పుడైనా వెళ్ళావా, నాన్నకి కనీసం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ తీసుకెళ్ళావా? సో నువ్వేం చేసావు చెప్పు నాన్న కోసం. అఫ్కోర్స్ వెళ్ళాను, మాకు కూడా పొలం ఉంది, వెళ్ళాము. యాక్చువల్గా మా నాన్న పండించారనమాట కొన్ని, నాట్ ఓన్లీ రైస్, పువ్వులు అలాంటివి కూడా పండించారు. సో అప్పుడు చాలా లాస్ కూడా వస్తుంది, ఫార్మర్ అంటేనే లాస్ కదా, మరి ప్రాఫిట్ ఉండదు. సో ప్రాఫిట్ ఉండొచ్చు అంటే లాభ నష్టాలతో దాని గురించి అసలు రైతు ఆలోచించాడు ఎప్పుడు ఇతరులకు ఏమైనా పెట్టాలా? సో చెప్పారు కదా, సో చాలా సినిమాల్లో చెప్పారు, చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే వ్యవసాయంలోనే సాయం ఉంది. సో మరో వ్యక్తి మనతో ఉన్నారు. హాయ్ నాన్న, నీ పేరేంటి? వైష్ణవి. ఓకే వైష్ణవి, నువ్వేం చేస్తుంటావు అంటే చదువుకుంటున్నావు అనుకో, ఫాదర్ ఏం చేస్తారు? సో ఇప్పుడు ఎలా టాపిక్ వచ్చిందని అడుగుతున్నా. ఫాదర్ బిజినెస్ మ్యాన్. ఓకే, సో నీకేం గుర్తొస్తుంది సంక్రాంతి అంటే? పిండి వంటలు, రంగోలీస్, ఎంజాయ్గా ఉంటుంది. త్రీ డేస్ బాగా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవచ్చు, హాలిడేస్ వస్తాయి బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో చిన్నప్పుడు ఏమైనా గుర్తుందా నీకు సంక్రాంతి పండుగ రోజు ఏమైనా జరిగిన ఒక సందర్భం, చిన్న ప్రమాదం కానీ లేదంటే హ్యాపీనెస్ మూమెంట్ కానీ ఏదైనా ఒకటి ఈ సంక్రాంతి రోజు మర్చిపోలేకపోతున్నాను అబ్బా ఆ రోజుని అనేది ఏమన్నా గుర్తు? అందరం రిలేటివ్స్ అందరం కలిసి భోగి మంటలు వేసుకున్నాం, అది చాలా మెమొరబుల్ మూమెంట్. సో అది రెగ్యులర్గా మనకి ప్రతి సంవత్సరం జరుగుతుంది భోగి మంటలు సంక్రాంతి పండుగ అని, కానీ ఏదో ఒక కొన్ని మెమరీస్ ఉంటాయి కదా. సో బావిల్లోకి వెళ్ళడం, అక్కడ మునడాలు, ఇవన్నీ పల్లెల్లో అయితే చాలా బాగుంటాయి. సో గర్ల్స్కి కూడా ఉంటాయి అక్కడ. సో సిటీస్లో గర్ల్స్ బాయ్స్ అంటారు కానీ పల్లెల్లో అసలు ఆ తేడానే ఉండదు, అందరు కలిసి పండుగ అయితే వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆర్ఎస్ బ్రదర్స్లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. సో చూసారు కదా, ఇది మన కాలేజ్ లో సంబరాలు. అసలు సంక్రాంతి అంటేనే మనకి గుర్తొచ్చేది రంగోలీలు,
ముగ్గులు అన్నీ కదా. మనం సంక్రాంతి రోజు పొద్దున్నే లేచి రంగురంగుల రంగోలీ లేసి స్నానం చేసి మంచి కొత్త కొత్త బట్టలు వేసుకొని ఇట్లా మనం పొంగల్ వండుకొని దేవుడికి పూజ చేసుకుంటాం కదా, అలానే ఇక్కడ గీతాంజలి కాలేజీలో కూడా వాళ్ళు రంగురంగుల రంగోలీలు వేసి అక్కడ పొంగలి వండి దేవుడికి పూజలు చేస్తున్నారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అనురాగాలే నిండిపోవా గుండెలోన, ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కళతలని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి బెమ్మల కొలువి చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దాం. సంక్రాంతి పండుగ ఎన్నో జ్ఞాపకాలు, మరి ఆ పండుగలో ఎన్నెన్నో మనం మర్చిపోలేని విషయాలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ జరుపుకునే ఈ పండుగ నాడు నిజంగా చాలా వైభవంగా ఉంటుంది. ప్రతి పల్లెల్లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు. సో చాలా సూపర్గా అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం గీతాంజలి కాలేజీలో ఉన్నాం. ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అయితే చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా సంక్రాంతి పండుగ జరపడానికి ముఖ్య కారకులు. సో ఈరోజు పిల్లలందరూ ఎంత సరదాగా గడుపుతున్నారంటే కారణం వాళ్లే. మరి వారి మాటల్లో తెలుసుకుందాం అసలు సంక్రాంతి పండుగ అంటే ఏంటి, వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తెలుసుకుందాం. మనం ఇప్పుడు గీతాంజలి కాలేజ్ స్టాఫ్తో మాట్లాడదాం. ఇప్పుడు మనతో డైరెక్టర్ సుబ్బారావు గారు ఉన్నారు. సార్, మీరు మీ సంక్రాంతి పండుగని ఎలా జరుపుకుంటారో మాతో షేర్ చేసుకోగలరా? గీతాంజలి కళాశాలలో ప్రతి సంవత్సరము సంక్రాంతి సంబరాలు అనేది జరుపుకుంటాము. ఇందులో విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ చక్కగా పాల్గొంటారు. ఇందులో మనము ఎన్నో కార్యక్రమాలు ఉంటున్నాయి. ముగ్గులు పోటీలు జరపడము, గాలిపటాలు ఎగురవేయడము, ఆ విధంగా పొంగలి చేసి దేవుడికి నివేదన చేయడం అనేది జరుగుతున్నది. ఇక్కడ ఈ విద్యార్థులకందరికీ మనము మన సంస్కృతిని మన యొక్క విలువలని తెలియజేయాలనేసి ఈ కార్యక్రమాలు చేస్తూ ఈ విద్యార్థులలో ఉపాధ్యాయుల్లో అందరికీ ఉత్సాహాన్ని వారి యొక్క ఐకమత్యాన్ని ప్రదర్శించడానికి ఇది ఒక చక్కటి అవకాశంగా మేము భావిస్తూ ఇది అందరూ విద్యార్థులందరూ చక్కగా పాల్గొంటారు. వాళ్ళు సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చి గీతాంజలిలో ఈ కార్యక్రమాలు అన్నింటిలోనూ పాల్గొని చాలా ఆనందంగా ఉంటారు. ఈ 3 రోజులు ఈ కార్యక్రమాలు జరుపుతాము. భోగిమంటలు వేస్తున్నాము, మకర సంక్రాంతి జరుపుకుంటాము. అదేవిధంగా కనుమ పండుగకు నిదర్శనంగా మనకు ఇక్కడ కనుమ వాహనం కూడా ఉన్నది, ఎడ్ల బండి కూడా ఉండి చక్కగా నిర్వహించడం జరుగుతున్నది. ఇది దాదాపుగా గీతాంజలిలో 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు మనము నిర్వహించుకుంటున్నాము. అందరు పిల్లలతో సంక్రాంతి జరుపుకుంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఇలా అందరితో కలిసి? మేమందరం కూడా చిన్నపిల్లలు అయినట్లుగా మాకు అనిపిస్తుంటుంది. వారితో వారి ఆనందాన్ని వారి దీన్ని చూస్తుంటే ఉత్సాహాన్ని చూస్తుంటే మాకందరికీ ఎంతో ఆనందంగా ఉంటుంది. మేము కూడా చిన్నపిల్లలు అయినట్లుగా మాకు భావన కల్పిస్తుంటుంది. మీరు చిన్నప్పుడు ఏమన్నా జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే షేర్ చేసుకుంటారా మాతో? చిన్నప్పుడు జ్ఞాపకాలు చాలా ఉంటాయి. మన భోగి మంటల కోసము అక్కడ రాత్రిపూట వెళ్ళి ఎక్కడున్న ఇళ్లలో ఉన్న కర్ర ముక్కలు తెలియకుండా తీసుకొచ్చేయడము, భోగి మంటలు చేయడము, అదేవిధంగా చెరుకు బండి పోతుంటే ఆ చెరుకు ముక్కలు లాగడము,
అటువంటి జిలిపి చేష్టలు చేస్తూ చాలా ఆనందంగా జరుపుకునేవాళ్ళం అన్నమాట. ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం గీతాంజలి కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడడం. సార్, మీరు ఇలా సంక్రాంతి పండుగను జరుపుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ సంక్రాంతి సంబరాలని పిల్లల మధ్య జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈ పిల్లలకి, విద్యార్థిని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయుల సిబ్బందికి అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. సో ఇక్కడ పిల్లలు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, రంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలను జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ హ్యాపీ పొంగల్. సార్, మరి మీరు మీ చిన్నప్పుడు కోడి పందాలు ఇలాంటివి చాలా జరుగుతుంటాయి కదా, మీరు ఏమన్నా పాల్గొన్నారా అలాంటి పోటీలో? విలేజెస్లో కోడి పందాలు జరగడం కానీ, భోగి పండుగ అప్పుడు పక్కన ఇళ్లలో ఉన్న తడికలు కానీ, వేరే రకరకాలైన వస్తువులు భోగిలో వేయడం కానీ, ఇవన్నీ ఎన్నో చేస్తున్నాము. చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాము. ఇప్పుడు మనం గీతాంజలి కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ కుమార్ సార్తో మాట్లాడదాం. సార్, ఇలా అందరితో కలిసి సంక్రాంతి జరుపుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మా ఫ్యాకల్టీతో, మా పిల్లలతో, స్టూడెంట్స్తో కలిపి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మాకు. వీళ్ళకి, మా స్టూడెంట్స్కి వేరియస్ యాక్టివిటీస్ చేస్తున్నాం. ఈరోజు కబడ్డీ పోటీలు కానీ, టగ్ ఆఫ్ వార్ కానీ, గాలిపటాలు ఎగరేయడం కానీ, ముగ్గులు పోటీలు కానీ ఇంకా చాలా నిర్వహిస్తున్నాము మా కళాశాలలో. సార్, మీరు మీ చిన్నప్పుడు ఉన్న మెమరీస్ కానీ, ఇలా సంక్రాంతి పండుగ రోజు చేసిన ఏమైనా గేమ్స్ కానీ అలాంటివి ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? మేము విలేజ్ చిత్తూరు జిల్లా బీరకనెల్లూరు, అక్కడ మేము చాలా ఎవ్రీ ఇయర్ ఘనంగా చేసుకుంటాము. అందరూ మా ఫ్రెండ్స్ అంతా మీట్ అయ్యి ఈ భోగి కానీ, సంక్రాంతి కానీ, కనుమ కానీ చాలా బ్రహ్మాండంగా చేసుకుంటాము. అందరూ ఒక ఐడియాస్ని షేర్ చేసుకుంటూ చాలా ఆనందంగా జరుపుకుంటాను ఈ సంక్రాంతిని. థ్యాంక్ యూ. సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే, సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే, వస్తావా జానకి, వస్తావా జానకి, వస్తావా జానకి వంగ తోటకి, నువ్వు వస్తావా జానకి సింధులాటకి, వస్తావా జానకి వంగ తోటకి, నువ్వు వస్తావా జానకి సింధులాటకి. ఏమంత్రమేశావు చిన్నదాన, నువ్వు నన్ను దోచుకున్నావి కుర్రదాన, ఏమంత్రమేశావు చిన్నదాన, నువ్వు నన్ను దోచుకున్నావి కుర్రదాన. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ, సరదాల సంతోషం ఆనందమే, మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. ఇప్పుడు మనం సంక్రాంతి సంబరాల గురించి సార్ వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాం కదా. ఇక్కడ చాలా మంది మేడమ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా వాళ్ళు సంక్రాంతి ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. ఇక్కడ మనతో డీన్ అకాడమిక్స్ డాక్టర్ రాధికా మేడం ఉన్నారు. మేడం, మీరు సంక్రాంతిని ఎలా జరుపుకుంటారు, ఇలా అందరి మధ్యలో జరుపుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది?
సంక్రాంతి అంటేనే పల్లెటూరు వాతావరణం అందరికీ గుర్తొస్తుంది. అలాంటి ఆ పల్లెటూరుని ఈరోజు మా కాలేజీలో మేమందరం చూడగలుగుతున్నాము. పిల్లలు రెడీ అయ్యి రావడం అంతా ట్రెడిషనల్ డ్రెస్లోనే వచ్చారు. పిల్లలు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అందరూ ట్రెడిషనల్ డ్రెస్లో వచ్చారు. ఇక్కడ ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి అండ్ ఇప్పుడే పొంగలి వండి దేవుడికి సమర్పించాము. సో ఇక్కడ అంతా వాతావరణం చూస్తుంటే అంతా ఒక పల్లెటూరుని ఇక్కడ అంతా మేము ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాము. సో సంక్రాంతి అంటే ఆనందం, సంతోషం ఇవన్నీ. సో ఒకే రోజు మేము భోగి, సంక్రాంతి ఇవన్నీ చేసుకోగలుగుతున్నాము. సో చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ థ్యాంక్ అవర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సార్ టు అరేంజ్ దిస్ కైండ్ ఆఫ్ అకేషన్స్. వీఆర్ రియల్లీ హ్యాపీ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్. అవర్ స్టూడెంట్స్ ఆర్ వెరీ వెరీ ఎంతూజియాస్టిక్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్స్. మీది ఏ ఊరు మేడం? మీరు చిన్నప్పుడు మీ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాతో షేర్ చేసుకోగలరా? ఓకే, మాది నూజివీడి దగ్గర ఒక చిన్న పల్లె. అక్కడ చాలా వరకు సంక్రాంతి అనేది చాలా బాగా చేసుకుంటారు. సో కోడి పందాలు అయితేనేమి, తర్వాత అమ్మాయిలు బాగా రెడీ అవ్వడం అయితేనేమి, భోగి మంటలు వేయడం, తెల్లవారుజామున వేసి ఆ భోగి మంట వేసేటప్పుడు ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది. అందరినీ, పిల్లల్ని పెద్దల్ని అందరినీ తీసుకొచ్చి అక్కడ భోగి మంట వేసేటప్పుడు అందరి ముఖాల్లో ఆనందం వస్తుంది. సో ఆ తర్వాత ప్రతిరోజు ఆ భోగి నుంచి ప్రతిరోజు ఒక 3 రోజుల వరకు ఎక్కడెక్కడ ఉన్నా సరే అందరూ ఆ పల్లెకి వచ్చేసి అందరు ఆప్యాయతతో అందరు కలిసి ఒక చోట సంతోష సంబరాలు చేసుకుంటారు. సో చిన్నప్పుడు అసలు సంక్రాంతి అంటేనే మా చిన్నతనమే గుర్తొస్తుంది. ఇప్పటికంటే కూడా అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. మనతో స్వరూప మేడం గారు ఉన్నారు. ఆ మేడంని అడిగి ఆ మేడం సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తెలుసుకుందాం. మ్యామ్, మీరు మీ చిన్నప్పుడు మీ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాతో షేర్ చేసుకోగలరు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అనేదాన్ని పెద్ద పండుగ అని కూడా పిలుస్తారు, అలాగే దీన్ని రైతుల పండుగ అని కూడా పిలుస్తారు. సో పెద్ద పండుగ అంటే మన ఇళ్లలో ఉండేటువంటి చనిపోయిన మన పెద్దవాళ్ళకి కావలసిన వాళ్ళకి బట్టలు పెట్టడము, వాళ్ళకి ఏదైనా ట్రెడిషనల్గా వాళ్ళకి ఇష్టమైన వస్తువులు చేసి వాళ్ళకి పెట్టడము, ఇలా వాళ్ళని సాటిస్ఫై చేయడము. సో ఇలా మనకి పెద్దవాళ్ళని మనం సాటిస్ఫై చేసుకుంటాము, వాళ్ళని గౌరవిస్తాము ఈ పండుగ ద్వారా. అలాగే దీన్ని రైతుల పండుగ అని కూడా అంటారు, ఎందుకంటే రైతులు కూడా ఈ టైంకి అందరూ వాళ్ళ పంటలు పండించుకొని వాటిని అమ్మి వచ్చిన ధాన్యాలతోటి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది యాక్చువల్గా 3 డేస్ మనం సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇది భోగి పండుగ రోజు భోగి మంటలు వేసుకోవడం, చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. అలాగే పెద్ద పండుగ రోజు పెద్దలకి పెట్టుకోవడం చేస్తాము. నెక్స్ట్ 3వ రోజు కనుమ పండుగ వస్తుంది. ఈరోజు కూడా మనం చాలా హ్యాపీగా అందరూ రకరకాల పిండి వంటలు తయారు చేసుకొని తినడము, పశువులను మెయిన్గా పూజించడము, ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇది అందరికీ, తెలుగు వాళ్ళందరికీ కూడా ఇది చాలా పెద్ద పండుగ. మేడం, మరి సంక్రాంతి పండుగ అంటే ముగ్గుల పోటీ కదా, మీరు ఎప్పుడైనా ఇలా ముగ్గుల పోటీలో ఎప్పుడైనా పాల్గొని ఉన్నారా? ఇది చాలా చాలా ఫేమస్. మేము చిన్నప్పుడైతే మేము 6th 7th క్లాసెస్ నుంచి కూడా దాదాపు మా ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు కూడా మేము రోజు కూడా చాలా బాగా రంగవల్లులు బయట వేసుకునే వాళ్ళము. మా ఫ్రెండ్స్ అందరం చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. బట్ ప్రజెంట్ డేస్లో అది కొంచెం తగ్గిపోయింది. అది కాంపిటీషన్స్ కూడా చేసే
వెళ్ళే వాళ్ళము. ప్లస్ ఇక్కడ కూడా మా గీతాంజలి కాలేజ్లో కూడా మేము ఎవ్రీ ఇయర్ కూడా రంగవల్లులు కాంపిటీషన్ పెడతాము. ఇది సంక్రాంతికే కాదు, ఉమెన్స్ డేకి ఇలా ఏదైనా సమ్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కూడా మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. మేము చాలామంది స్టూడెంట్స్ కూడా ఎంతో మంచి రంగవల్లులు కూడా వేస్తారు. అంటే పాత రోజుల నుంచి ఇప్పటికీ కూడా ఆ ట్రెడిషన్ అనేది కంటిన్యూ అవ్వడం అనేది ఇట్స్ వెరీ గుడ్ థింగ్. ఒక సాదా సీదా పోరి ఉంది, ఆ పోరికి ఒక దిల్లు ఉంది. అరే ఒక్కలికి ఒక దిల్ కాకుంటే రెండు మూడు ఉంటాయా? ఏం మాట్లాడుతున్నావు, ఏం పాడుతున్నావు? నోటికొచ్చింది పాడుడేనా? సప్పుడు చేయకుండా చెప్పేది వినవా. దాని బర్త్ డేట్ మూడు, దాని బర్త్ మంత్ మూడు, దాని రోల్ నెంబర్, రూమ్ నెంబర్, బెంచ్ నెంబర్, బెర్త్ నెంబర్, లక్కీ నెంబర్ మూడు. దాని వేకప్ టైమ్ మూడు, దాని లంచ్ టైమ్ మూడు, దాని సెల్ నెంబర్, ఇల్లు నెంబర్, నేమలోని అక్షరాలు టోటల్ వేస్తే మూడు. ఒక్క సీసం ఒక్క మూత, ఒక్క సినిమా ఒక్క పేరు, ఒక్క సీత ఒక్క రాముడు. స్వచ్ఛమైన అర్థ తెనుగు బిట్ట కబాలా, ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ, ఉప్పై ఒళ్ళే భూగోళం మదిరేలా కథం తొక్కాలే. స్వీట్ కబాలా, హాట్ కబాలా, నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కబాలా. వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. ఇప్పుడు మనతో రఫియా మేడం ఉన్నారు. మేడం, ఇలా కాలేజ్ లో స్టూడెంట్స్ అందరితో కలిసి ఇలా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. సో మన గీతాంజలి కాలేజ్ లో ఎవ్రీ ఇయర్ మనం చాలా గ్రేట్ ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేస్తాము. అందరూ చాలా పార్టిసిపేట్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంది ఎన్విరాన్మెంట్ అంతా. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం మన విలేజ్ ట్రెడిషన్ అనేది రిప్రజెంట్ అవుతుంది. మన అటైర్స్ ఇవాళ గర్ల్స్ అందరూ ట్రెడిషనల్ అటైర్లో వచ్చున్నారు. సో మనం చెప్తాం కదా, ఇండియా హ్యాస్, దేర్ ఇస్ అ యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో మన కల్చర్తో పాటు ఇక్కడ నేను వచ్చి ఈ కల్చర్ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐ థ్యాంక్ టు ద మేనేజ్మెంట్, డైరెక్టర్ అండ్ ద ప్రిన్సిపల్
టు ఆర్గనైజింగ్ సచ్ టైప్ ఆఫ్ ఈవెంట్స్. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం వల్ల మన స్టూడెంట్స్ అందరూ మన ట్రెడిషన్ని ఒకసారి ఫెస్టివల్లో అలా ఇన్వాల్వ్ అయ్యి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం జరిగాయి, నిజంగా చాలా సూపర్గా అనిపించింది. సంక్రాంతి పండుగ అంతా కూడా
నాలుగు మూడు ఐదు విలేజ్లు కలిసి ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుందో, మన గీతాంజలి కాలేజీలో అంత వైభవం జరిగిందబ్బా, నిజంగా సూపర్ చేశారు. అవును, చాలా మంది చాలా రకరకాల రంగోలీలు వేశారు, ముగ్గుల పోటీలు చాలా జరిగాయి కదా. మరి ఇంతకన్నా వైభవంగా రేపు మన కనుమ పండుగ కూడా చేస్తున్నారు, మరి నువ్వు వస్తావా రావట్లేదా? అసలు కనుమ పండుగ అంటే గుర్తొచ్చింది, కనుమ పండుగ అంటే పశువుల పండుగ కదా. అవును, మరి తప్పకుండా రా, వస్తా. మీ కాలేజీ ఇంత బాగా జరుగుతున్నప్పుడు రాకుండా ఎలా ఉంటాను, తప్పకుండా కనుమ పండుగ రోజు కూడా వచ్చి ఇంత బాగా మిమ్మల్ని అందరిని అలరించి మళ్ళీ కనుమ పండుగ కూడా హ్యాపీగా గడిపేద్దాం. ఓకే ఓకే వ్యూస్, చూసారు కదా, తప్పకుండా రేపు కనుమ పండుగ రోజు మళ్ళీ కలుద్దాం. అయితే ఈరోజు మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం, ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.